సమాజం మనం ఈ సమాజంలో ఉంటూ నిజానికి ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోతున్నాం. ఈ సమాజాన్ని మనమే కలిసి తయారు చేసుకుంటాం. మొత్తం సమయం గడిపేస్తాం ఇదే ఆలోచిస్తూ అది ఈ సమాజం ఏం ఆలోచిస్తుందని. నేను ఏం చేయాల్సింది, నేను ఏమి ఆలోచించాలి, ఏం వేసుకోవాలి, ఏది మంచిది కాదు, ఏది మంచిది, ఒకవేళ నేను ఇది చేశానంటే ఆ నలుగురు వ్యక్తులకి నేను చెడ్డవాణ్ణి అనిపించకూడదు అని. కానీ నేను చెడ్డవాణ్ణి కానే కాదు, భయం అనేది బయటకు వస్తుంది ఆ నలుగురు వ్యక్తుల కొరకు. దానికి కారణం మనం మన మనసు యొక్క పిలుపుని అర్థం చేసుకోలేకపోవడం, వినలేకపోవటం, చెప్పలేకపోవటం, చెయ్యలేకపోవటం. ఆ నలుగురు వ్యక్తుల భయం వల్ల మనం చెడుకి విరుద్ధంగా ఉండటం వదిలేస్తాం. కానీ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, అసలు ఇంతకీ ఎవరు ఈ నలుగురు వ్యక్తులు? ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తికి వారి వారి భిన్న భిన్న వ్యక్తిత్వాలు ఉన్నాయి, వారి వారి ఆలోచన విధానాలు ఉన్నాయి. అయితే మీరు అందరినీ సంతోషంగా ఉంచాలని ఆలోచిస్తే గనుక అప్పుడు మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నట్టే. జీవితంలో ఏది చెయ్యాలనుకుంటే అది చేయండి, దానివల్ల మీ అంతరాత్మ సంతోషం చెందాలంతే. మీ అంతరాత్మ ఎప్పుడు సంతృప్తి చెందుతుంది అంటే మీ కర్మలు మంచివైనప్పుడు. ఇక మీ మనసు పిలుపుని విని ఈ ప్రపంచంలో మంచి పనుల్ని చేయండి, అప్పుడే ఈ ప్రపంచం దృష్టిలో మీరు సార్థకత పొందుతారు. రాధాకృష్ణ.